రష్మిక ఒక్క సినిమాకి స్టార్ అయిపోయిన కథానాయకల్లో ఒకరు చెలో సినిమాతో అందరి దృష్టి తన వైపుకు తిప్పుకుంది ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలని అందిపుచ్చుకుంది హీరోయిన్ గా అద్భుతాలేం చేయకపోయినా తనకంటూ ఒక క్రేజ్ ఏర్పాటు చేసుకుంది ఇప్పుడు ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకునే పనిలో పడిపోయింది రష్మిక రష్మిక పారితోషికం నిన్న మొదటి వరకు ఒకటి పాయింట్ ఐదు కోట్ల లోపే ఇప్పుడు సడన్ గా యాభై లక్షలు ట్విస్ట్ ఏంటంటే రెండు కోట్లు ఇస్తానన్నా ఇప్పుడు కథలు వినడం లేదట తన చేతిలో చాలా సినిమాలున్నాయని కొత్త కథలు వినే ఓపిక లేదని డైరెక్ట్ గా చెప్పేస్తోంది తనే హీరోయిన్ గా కావాలంటే మరో ఆరు నెలలు ఆగాలి అంటూ షరతు పెడుతోందిట రష్మిక కావాలంటే ఆరు నెలలు ఆగాల్సిందే లేదంటే రెండు కోట్లకు ఎంతో కొంత ముట్ట చెప్పాల్సిందే కాల్ షీట్లు ఖాళీ లేవంటూనే వచ్చిన అడ్వాన్స్ అలా తీసేసుకుంటోందిట ఇదేం స్ట్రాటజీనో మరి